ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభవందనములను మీ అందరికీ తెలియచెప్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా అమ్మా? రాత్రంతా కూడా దేవుని సన్నిధిని అనుభవించి ఉంటారు. మంచిగా నిద్రపోయారా? సమస్యల వలన నిద్రపోలేకపోతున్నానని ఒకవేళ బాధపడుతున్నారా? నిద్ర పట్టలేదా? కానీ దేవుని కృప మనందరి మీద ఉంది. దేవుడే మనందరికీ కాపుదలను, ఆయన సన్నిధిని మనకిస్తాడు. ఆమెన్. మంచిదమ్మా. ఈ సిలువ ధ్యానాలు కొన్ని రోజుల్లో ఇంకా మనం ముగించబోతున్నాం కదా. మనం ఎంత ధన్యులమంటే యేసు ప్రభు యొక్క పాలి భాగస్సులుగా ఉండటమే దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ధన్యత కదా. అలాంటి ధన్యతలో దేవుడు మనందరినీ ఉంచినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలిచియుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చూసారండి, యేసు ప్రభు సిలువలో మాట్లాడుతున్న మాట. ఏ మాట అంటారు ఇది చెప్పండి? 3వ మాట. ఆమేన్, హల్లెలూయా. మొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. అట్లాగే ఈ మాట తల్లి గురించి ఆలోచిస్తున్నాడు కదా. నిజంగా కన్ని పెంచి 9 మాసాలు పెంచిన తల్లి ఏడుస్తూ ఉంటే ఆ తల్లికి కూడా ప్రవచనం ఉంది కదా. ఆ కుమారుని మందిరంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ హన్న ప్రవచించింది. ఏమని ప్రవచించింది తెలుసుగా మనందరికీ. అమ్మా నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోబోతుంది అని ప్రవచించినట్లుగా దేవుని యొక్క సన్నిధి ఆమె యొక్క హృదయంలో ఖడ్గము దూసుకొని పోతుంది. అదే ఖడ్గము ఈరోజు నెరవేర్పు జరుగుతుంది. అయినప్పటికీ కూడా యేసు తన శిష్యుని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. అయితే వెంటనే ఆ శిష్యునితో కూడా చెప్పాడు ఏమని. ఆయన నిజంగంట శిష్యులందరిలో కూడా 3 పూర్తిగా దేవుల్లో ఉన్నారు. కానీ చివరికి నా హృదయానుసారుడు, హృదయం నత్తుకొని ఎప్పుడు దేవుని యొక్క హృదయం మీద ఉండే యోహాను, ఆయనకే దేవుడు తన తల్లిని అప్పగిస్తున్నాడు. అమ్మా నువ్వేడవబాకు, ఇదిగో నీ కుమారుడు. నిజమే, మన కుమారుడు అవుతాడమ్మా. కానీ దేవుని బిడ్డలారా, దేవుని మాటకి కొంతమంది చక్కగా లోబడిపోతారు, కొంతమంది దేవుని చిత్తానికి లోబడిపోతారు. తనది కాకపోయినా దేవుడిచ్చిన భారాన్ని చూసి తనదే భారం నాదే అన్నట్టుగా దేవుని వాక్కును, దేవుని సన్నిధిని వారు ఖచ్చితంగా అనుభవిస్తారు. అంత బాధ్యతను, భారమును మోయగలిగిన కృప యోహానికి ఉందని దేవుడు తెలుసుకుని అన్ని 12 మంది శిష్యుల్లో కదా 11 ఉన్నారు. చివరికి అందులో కూడా ఒక్క ఆయన యోహానుని ఎంచుకుని అంటున్నాడు, ఇదిగో యోహాను శిష్యుడికి చెప్పి ఇదిగో నీ తల్లి అనగానే ఆయన తల్లిని చేర్చుకుని బాధ్యతను చేపట్టి ఆమె చివరి మరణం వరకు కూడా యోహాను ప్రభుని యేసు ఎలా చూసుకున్నాడో అలాగే చూసుకుంటూ తన జీవితాన్ని ముగించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని అంటున్నాడు దేవుని బిడ్డలారా, మనందరితో ఈరోజు ప్రభు మాట్లాడేది ఏంటంటే, నీ భారమును దేవుడు తీసుకున్నాడు, నీ బాధ్యతను దేవుడు తీసుకున్నాడు. ఖచ్చితంగా నీకు ఒక మార్గమును దేవుడు ఏర్పాటు చేసే వరకు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. మనం అనుకుంటాం, ఏ రోజైతే ప్రభువుని నమ్ముకొని దేవునిలోకి వస్తామో అప్పటి నుంచి దేవుడు మన భారమును మోస్తాడు, ఆయన మన బాధ్యతను మోస్తాడు, ఆయన మన యొక్క ప్రతి కష్టాన్ని ఆయన మోస్తాడు. కష్ట సమయంలో వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. చూడండి, కష్టం వచ్చి ఆయన మరణిస్తున్నప్పుడు కూడా తల్లి యొక్క బాధ్యతను తనకి నమ్మకస్తుడైనటువంటి యోహానుకు అప్పగించినట్లుగా మన జీవితాల్లో కూడా దేవుడు మనలను ఆయన ఏం చేస్తాడంటే, నమ్మకంగా ఉంచేవారిని దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. ఆమేన్. దేవుని బిడ్డ, ఆ రీతిగా మనం జీవించినట్టయితే ఈ కల్వరి సిలువ ధ్యానంలో నీ బాధ్యతను, నీ భారమును, నీ సమస్త యొక్క యోగ్యతను ప్రభు ఖచ్చితంగా నెరవేర్పు చేస్తాడు. నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకో. ప్రభువు నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచుతాడు, నీ భారమును తీరుస్తాడు, నీకు ఆయన ఈ ఉదయకాలమున తోడుగా ఉంటాడు. నువ్వేదైతే భారం కలిగి ఉన్నావో, కన్నీరు కలిగి ఉన్నావో, బాధ్యత కలిగి ఉన్నావో, నువ్వేదైతే వేదన కలిగి ఉన్నావో ఆ సమస్తమును కూడా ప్రభువుని ఎడల నెరవేర్పు చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక, ఈ వాగ్దానం నీ జీవితంలో స్వతంత్రించుకునుగాక. చెప్పండి, మనందరూ కలిసి చెప్పండి, దేవుడు నా భారమును ఆయన మోస్తున్నాడు, నన్ను దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు అని. నీవు నిజమైన భారం కలిగి ఉన్నట్టయితే తప్పకుండా ఆయన నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఆమేన్. మంచిదమ్మా, ఎక్కడున్నోళ్ళు అక్కడ ఏకీభవించినట్టయితే ప్రార్థన చేస్తున్నాను. మీరు భారంగా ఉన్నవా, భారమైన హృదయం కలిగి ఉన్నావా? ఈరోజంతా ప్రభుతో దేవుడు నీతో అంటున్నాడు, ఖచ్చితంగా నీ బాధ్యతను నీ భారమును దేవుడు తీసుకొని ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో మీరు దిగి వచ్చి నా తండ్రి మీరు మాతో మాట్లాడండి నాయన, మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. ఎవరైతే అయ్యా భారముగా బాధపడుతున్నారో వారందరి బాధ్యతను మీరు అంగీకరించండి. సిలువ ధ్యానంలో ఈ రోజంతా ప్రభువా వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించి ప్రయాణాల్లో కాపుదల అన్నిట్లో సహాయం చేయమని యేసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిదమ్మా, దేవుని బిడ్డలారా ప్రభు ఈరోజంతా మీకు తోడైంది నడిపించింది గాక. ఆమెన్.